తెలంగాణలో ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారన్నారు టీజీఎస్ అధ్యక్షుడు కోదండరామ్ 15 నెలలుగా వర్సిటీలకు వీసీలు లేరని గుర్తు చేశారు కేసీఆర్ కు ప్రైవేట్ వర్సిటీలపై ప్రేమ పెరిగిందని అందుకే 5 యూనివర్సిటీలను టిఆర్ఎస్ నేతలకే కట్టబెట్టారని ఆరోపించారు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వర్సిటీలను విస్మరించడం అంటే తెలంగాణను విస్మరించడమే అన్నారు కోదండరామ్ అధోగతి పాలవుతున్నాయి ఇయాల యూనివర్సిటీ కి అందర్ ఆఫీసర్లను ఇన్ఛార్జిగా పెట్టిండ్రు సెక్రటరీలను ఇన్ఛార్జిగా పెట్టిండ్రు వాళ్ళకున్న డిపార్ట్మెంట్ పనులతోనే తీరిక లేకుండా ఉంది ఈ యూనివర్సిటీలపైన వాళ్ళు దృష్టి పెట్టారు ఇక్కడ రిజిస్ట్రారో ఇంకెవరైనా ఆఫీసర్ ఫైల్ పట్టుకొని పోతే ఎందుకు వచ్చినవని విసుక్కుంటారు ఇది జరుగుతున్నటువంటి వాస్తవం విద్యా బోధన దానివల్ల దెబ్బతింటది ఇవన్నీ ఇయాల ఉన్నటువంటి వాస్తవాలు ఈ వాస్తవాలు ప్రభుత్వానికి తెలువాయి అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకేముందంటే యూనివర్సిటీ పిల్లలేమో గట్టిగా ప్రశ్నిస్తారు కోపం అది ఈ ప్రశ్నించే ఈ పిల్లలు ఎందుకు మనకు ఈ యూనివర్సిటీలు ఎందుకు ఈ ఖర్చు మనం ఎందుకు పెట్టాలి మనమే యూనివర్సిటీలు పెట్టుకొని మనమే వ్యాపారం చేసుకుందామనే కోరిక ఉంది మీరు చూసినారు మరి అందులో క్యాబినెట్ మంత్రి మల్లారెడ్డి గారు తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి ఆయన ఒక కాలేజీకి ర్యాంక్ సాధించే ప్రయత్నం చేసిండు ఇవాళ ఆఖరికి అక్కడ ఆల్ ఇండియా అక్రిడిటేషన్ కౌన్సిల్ వారు వారి కాలేజీని బ్లాక్ లిస్ట్ లో పెట్టిండ్రు ఇవాళ ఇది వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతి దాని పట్ల వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు వాస్తవానికైతే అంత తప్పుడు పనులు చేసి ఓ యూనివర్సిటీని తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయనను వెంటనే మంత్రివర్గంలోంచి బర్తరఫ్ చేయాలి దానిపైన చర్యలు ఉండవు తొందరలోనే హైదరాబాద్ లో విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్ జరుగుతుంది అక్కడ ఇవన్నీ కూడా చర్చించుకుంటాం చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపై